వెల్కమ్ టు 19 న్యూస్ సివి బుల్టిన్ అప్డేట్స్. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, రేషన్ సరుకులు దిగుమతి ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించాలని రేషన్ డీలర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు నిరసన చేశారు. అనంతరం ఎంఆర్ఓ వరహాలయ్యకు వినతి పత్రం అందజేశారు. నలభై రూపాయలు అన్ని గవర్నమెంట్లు ఇస్తున్నారు, మాకు కూడా 400 రూపాయలు కమిషన్ పెంచాలి. అలాగే ఆహార చట్టం ప్రకారం మాకు రావాల్సిన ఇంతకి 440 రూపాయలు కమిషన్ ఇప్పించాలి. దేశవ్యాప్తంగా తర్వాత రెండవది మాకు ఐసీడీఎస్ మిడ్ డే మీల్స్ కమిషన్ వెంటనే చెల్లించాలి. నా ద్వారానే సరుకులు రేషన్ డిపోలో ఇప్పించాలి. రేషన్ డీలర్ ద్వారానే దిగుమతి ఛార్జీలు గవర్నమెంటే భరించాలి. పంచదార అవి కూడా పూర్తిగా సప్లై చేయాలి. 100% ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఐసీడీఎస్ మిడ్ డే మీల్స్ అన్నీ కూడా కమిషన్ మాకు వెంటనే ఇప్పించాలి. మన పక్కనైతే ఎండీ తీసుకొచ్చి పెట్టిందో ప్రభుత్వం, తర్వాత మా కుటుంబాలన్నీ కూడా రోడ్లు పాడైపోయి అయినా తక్కువ కమిషన్తో ఇప్పటి వరకు మేము మెయింటైన్ చేస్తున్నాం. రూమ్ మధ్యలకి వాయిటమ్కి కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు. మాకు చాలీసాల డబ్బులు 2000-3000 మాకు మిగిలింది. చాలా ఇబ్బందులు పడుతున్నామండి రేషన్లో. కాబట్టి మాకు దేశవ్యాప్తంగా ఒకటే కమిషన్ ఉందండి, 440 రూపాయలు మాకు దేశం అంతా ఇస్తున్నారు. కాబట్టి అదే కమిషన్ మాకు ఇవ్వాలి, దిగుమతి ఛార్జీలు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు వరకు మాకు దిగుమతి ఛార్జీలు మేమే పెట్టుకుంటున్నాం, కాబట్టి ఇబ్బందిగా ఉంది. 100% పంచదార ప్రజలకు అందుతో లేదు. ప్రజలకు పూర్తిగా 100% కందిపప్పు కందిదార కూడా మాకు ఇప్పించాలి. తర్వాత మేము రేషన్తో ఆహార భద్రత ప్రకారం చట్ట ప్రకారం రేషన్ డీలర్ ద్వారానే రేషన్ డిపోలోనే సరుకులు అమ్మించాలని. కానీ మాకు వ్యవస్థ ద్వారా ఎండీ వ్యవస్థ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ప్రజలకు అందరికీ కూడా మేము రేషన్ సరుకులు ఇప్పించే బాధ్యం మాకు ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పించాలని.